హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి. మీలో ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అండ్ లైక్ కామెంట్ తో పాటు షేర్ చేయండి, అండ్ మన ట్విట్టర్, ఇన్స్టా అండ్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. అండ్ కంటెంట్ లో వెళ్ళిపోదాం. సలార్ సీజ్ ఫైర్, సలార్ ది సాగాలోని ఫస్ట్ పార్ట్, అంటే సలార్ అనే పెద్ద కథలోని మొదటి భాగం. లెక్కైతే నిన్న అంటే సెప్టెంబర్ 28, 2023 వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి ఈరోజు డే వన్ కలెక్షన్స్ ఒఫీషియల్ గా రిలీజ్ అయ్యి యావత్ ఇండియన్ ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచేలాగా ఫిగర్స్ తో షాక్ నిస్తూ ప్రభాస్ గారికి కరెక్ట్ స్టోరీ మాస్ రేంజ్ లో పడితే ఇలా ఉంటుంది అని ఆశ్చర్యపోయేలాగా ఆ కలెక్షన్స్ వచ్చాయని మనం మాట్లాడుకునే వాళ్ళం. జనరల్ గా మన మన ఛానల్లో అసలు కలెక్షన్స్ టాపిక్ నుంచి తీసుకున్నాం, బట్ ఓన్లీ సలార్ కి మాత్రం ఖచ్చితంగా చెప్పకపోతే ఒక ఎపిక్ మూవీని మనం చెప్పడం మిస్ అయ్యాము అని ఫ్యూచర్ లో బాధపడకూడదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పేవాళ్ళం. అయితే సమ్ రీజన్స్ వల్ల మూవీ పోస్ట్ పోన్ అయ్యింది, అది ఒఫీషియల్ గా చాలా లేట్ గా చెప్పారు. ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా ఇబ్బంది పడ్డారు, బట్ ఫైనల్ గా పోస్ట్ పోన్ విషయం చెప్పేశారు. మరి నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు? రిలీజ్ డేట్ వచ్చేసి నవంబర్, డిసెంబర్, సంక్రాంతి కాదు మార్చ్ కి కాదు ఏప్రిల్లో, ఇలా రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. మళ్లీ కొన్ని రోజుల క్రితం డిసెంబర్ 22, 2023 బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ కొట్టిన కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ గారి లేటెస్ట్ అప్కమింగ్ మూవీ డంకీ, డైరెక్టెడ్ బై ది ఫేమస్ మ్యాన్ ఇన్ ద ఇండస్ట్రీ ది రాజ్ కుమార్ హిరానీ గారితో పోటీగా వస్తున్నారు అని ఒక అప్డేట్. సో ఫైనల్ గా సోషల్ మీడియాలో అందరూ ఒకటే డేట్ గురించి మాట్లాడుతున్నారు. ఓవర్సీస్ లో మెయిల్ వెళ్ళిందంట, కన్ఫర్మ్డ్ గా డిసెంబర్ 22 అంట. ప్రశాంత్ నీల్ గారి వైఫ్ డిసెంబర్ అని ఇన్స్టాలో పోస్ట్ పెట్టారంట అని అప్డేట్స్ రావడంతో చాలా వరకు కన్ఫర్మ్డ్ గానే అని అందరూ అనుకున్నాం. కానీ అఫీషియల్ డేట్ ఎప్పుడు వస్తుంది అని వెయిటింగ్. అలా వెయిట్ చేసేటప్పుడు నిన్న ఈవినింగ్ అరౌండ్ 8 PM హోంబలి వారు ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో అండ్ ట్విట్టర్ లో కూడా అప్డేట్ ఇచ్చేసారు సలార్ వస్తుంది అని. కానీ టైం చెప్పకపోయినా నెక్స్ట్ డే అంటే ఈ రోజు ఖచ్చితంగా అప్డేట్ వస్తుంది అని వెయిట్ చేశాం. అయితే కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తారా చేయరా, లేదా పాత పోస్టర్లోనే కొత్త డేట్ వేసి వదులుతారా, ఎలాగైనా పర్లేదు, ఇక్కడ పోస్టర్ కంటే రిలీజ్ డేట్ చాలా చాలా ఇంటిమిడేటెడ్ గా అనిపించింది, అంటే అట్రాక్టివ్ గా అండ్ ఆల్సో కాన్ఫిడెంట్ గా అనిపించింది. సో నా వరకు పోస్టర్ వచ్చినా రాకపోయినా ప్రభాస్ గారి బొమ్మేసి జస్ట్ రిలీజ్ డేట్ 22nd December 2023 అని డేట్ వస్తే చాలు ఆఫీషియల్ గా క్లాష్ బిట్వీన్ 2 బిగ్ మూవీస్. సో ఇట్స్ ఏ ఎపిక్ డెసిషన్ అవబోతుంది అని వెయిట్ చూసిన సమయంలో అస్సలు ఎక్స్పెక్ట్ చేయని బ్లడీ పోస్టర్ ని రిలీజ్ చేశారు హోంబలే వారు. ఆ పోస్టర్ చూసినప్పుడు దాని గురించి నేనేం ఆలోచించలేదు, జస్ట్ ట్వీట్ ఒకటి వేద్దాం, ఒప్పుకుంటే వీడియో చేద్దాం, లేదంటే లేదు తర్వాత చూసుకుందామని అనుకున్నా. ఎందుకంటే నా ఇయర్ లోపల పీపచ్చమైన పెయిన్, మాట్లాడడానికి ఇబ్బందిగా అనిపించింది. ఇప్పుడు కూడా నాట్ బెటర్, బట్ ప్రీవియస్ పెయిన్ కంటే కొద్దిగా క్యూర్ అయింది. లేదంటే ఈ రోజు మధ్యాహ్నం 12 ఒక వీడియో అండ్ ఈవినింగ్ డీప్ బ్రేక్ డౌన్ తో ఇంకొక వీడియో ప్లాన్ చేసుకున్నా. బట్ ఈ వీడియో కోసం రాస్తున్న టైంలో ఆ బ్లడీ పోస్టర్ చూడగానే ఆ డేట్ మైండ్ లోకి రాగానే సలార్ ఒక సెట్ ఆఫ్ గ్యాంగ్ ని ఓచకోత తర్వాత ఆ బ్లడీ పోస్టర్ లో ఆ లుక్స్ తో వేళ్ళని కాదురా ముందు నిన్ను కుర్చీ మడత పెట్టి అని వెనక్కి తిరిగి ఉన్న డంకీ పోస్టర్ వైపు చూస్తున్నట్లుగా అనిపించింది. మరి డంకీలోని హీరో క్యారెక్టర్ పేరు మనకు తెలియదు కానీ అలా వెనకాల నుండి సలార్ చూస్తుంటే ఆ క్యారెక్టర్ పరిస్థితి ఏంటో ఆ ఎక్స్ప్రెషన్ ఏంటో మీరే చెప్పాలి. సో రియాలిటీ చెక్ లోకి వస్తే మనకి ఎస్ఆర్కే గారంటే ఇష్టమే, కింగ్ ఖాన్. అండ్ అఫ్ కోర్స్ ప్రభాస్ గారు ఎవరినైనా రెస్పెక్ట్ ఇస్తారు, అలాంటిది కింగ్ ఖాన్ ఆఫ్ బాలీవుడ్ ఎస్ఆర్కే గారన్న అఫ్ కోర్స్ రెస్పెక్ట్ ఇస్తారు. బట్ ఇక్కడ పర్సన్ టు పర్సన్ కాదు, మూవీస్. సో మూవీస్ కాబట్టి అస్సలు క్షమించేది లేదు. కొడితే కుంభస్థలం అన్నట్లుగా హిందీ ఇండస్ట్రీ రీసెంట్ టైమ్స్ లో గర్వంగా చెప్పుకుంటుంది, అంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ రీసెంట్ గా వచ్చిన పఠాన్ అండ్ జవాన్ కలెక్షన్స్. అండ్ ఆల్సో కొన్ని మూవీస్ ఉన్నాయి, బట్ వాటిల్ని కాదు, డైరెక్ట్ గా కింగ్ ఖాన్ గారి మూవీ రిలీజ్ డే రోజున సేమ్ డే రిలీజ్ చేసి ఆయన మూవీ కలెక్షన్స్ ని డే వన్ న సలార్ బీట్ చేస్తే ఇంకొకసారి ప్రభాస్ గారు అంటే మన డైరెక్టర్స్ అంటే తక్కువగా మాట్లాడుతున్న వాళ్ళందరికీ చా, అదే దానికి ముందు ఊ యాడ్ చేసుకోండి, అది పడిద్ది. ఎవరు తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళకి పడిద్ది. బట్ అఫ్ కోర్స్ రెండు మూవీస్ ని ఆస్వాదించేవారు, స్వాగతించేవారు, రెండు మంచి బ్లాక్ బస్టర్స్ అవ్వాలని కోరుకునే వాళ్ళు ఎలాగో చాలా మంది ఉంటారు, మంచిగా కోరుకుంటారు, దానివల్ల రెండు ఇండస్ట్రీస్ బాగుంటాయి. బట్ మధ్యన పొలలు పెట్టి దాని ద్వారా క్యాష్ చేసుకుందాం అనుకునే వాళ్ళు వాళ్లకు గట్టిగా కొట్టినట్లుగా అవుతుంది ఈ సలార్ మూవీ కలెక్షన్స్. అంటే ఆల్రెడీ రీసెంట్ గా డే వన్ కలెక్షన్స్ ఆఫ్ ఎస్ఆర్కే గారి మూవీ ప్రభాస్ గారి మూవీ డే వన్ ని బీట్ చేయలేదు, బట్ సేమ్ డే రెండు మూవీస్ రిలీజ్ అయ్యి సలార్ ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసి పెడితే ఆ కిక్కు వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ యు నో సలార్ ఈస్ జస్ట్ వాచింగ్ డంకీ ఫర్ నౌ. ఆఫ్టర్ ద రిలీజ్ యూ విల్ ఫీల్ ద రోర్ ఆఫ్ డైనోసార్
ఇన్ దేర్ హార్ట్స్. ఇంకొంచెం డీప్ గా మాట్లాడుకుంటే రాజ్ కుమార్ హిరాని గారి మూవీస్ అల్టిమేట్ ఫన్ క్రియేట్ చేస్తాయి. అఫ్ కోర్స్ అందరం మంచిగా నవ్వుకుంటాం. నా వరకు పర్సనల్ గా సలార్ మూవీ చూసి మంచిగా ఎమోషన్ ఫీల్ అయ్యి బయటకు వచ్చి ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేసి హ్యాపీగా భోజనం చేసి డంకీ మూవీకి వెళ్లి తనివితీరా నవ్వుకుని ప్రశాంతంగా ఇంటికి వచ్చి పడుకుంటా. నేనైతే రెండు మూవీస్ చూస్తాను, బట్ ప్రయారిటైజ్ గా చూస్తాను. బట్ ఏమో ఈవినింగ్ ఆ హై మళ్లీ కావాలనిపించి రెండోసారి మళ్లీ సలార్ కూడా వెళ్ళొచ్చేమో. ఎందుకంటే అంత రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ విత్ ఎపిక్ ఎలివేషన్స్ ఉంటాయని నాకు క్లియర్ కట్ గా అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ కి ఈ పోస్టర్ ని చూసినప్పుడు ఒక సెట్ ఆఫ్ గ్యాంగ్ ఓచుకోత అనుకున్నాంగా. గ్యాంగ్ అంటే 10-20 కాదు, కొన్ని వందల మందిని నేల కొరిగించి మట్టి మింగించి అలా తన ఒంటి మీద పడ్డ రక్తంతో అలా ఒక్క క్షణం అంటే ఒక్క క్షణం అంటే ఒక్క క్షణం నుంచుంటే ఈ గ్యాప్ లో పైనుండి ఎప్పుడెప్పుడు తిందామా అని గాల్లో తిరుగుతున్న రాబందులు సలార్ని అనుకరిస్తూ ఆ గుట్టలను తినడానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తున్నాయి. అంటే అవి సలార్ని అనుకరిస్తున్నాయా, ఇతను ముందుకు వెళ్లే కొద్దీ మనకు ఆహారం దొరుకుతుంది అని అవి కూడా గ్రహించి ఉండొచ్చేమో. అందుకే అంతటి మహాభీకరమైన ప్రచండమైన ప్రళయ తుఫాన్లో కూడా ఆ రాబందులు తిరుగుతున్నాయి అంటే అవి ఎంతగా ఆకలితో ఉండి ఉంటాయి. అందుకే విజృంభణలో ఉన్న ఆ వ్యక్తిని అనుకరిస్తూ అవి కూడా అతని వెనకాలే వెళ్తున్నాయేమో అని అనిపిస్తుంది. ఇంతకీ సలార్ ఎవరిని చూస్తున్నాడు? ఇంతకు ముందు చెప్పినట్లుగా డంకీని అని చెప్పకండి. సరే, ఎవరిని చూస్తున్నాడో తర్వాత సంగతి. అయితే మనకు పోస్టర్ లో కొన్ని డీటెయిల్స్ దొరికాయి, దాని గురించి మాట్లాడుకుందాం. డీటెయిలింగ్ నెంబర్ 1, మెడలో ఉన్న లాకెట్. మసీడీస్ పట్టుకున్న ఈ పోస్టర్ లో ఆ లాకెట్ లేదు. అండ్ లెఫ్ట్ హ్యాండ్ లో ఉన్న ఆ బ్లాక్ కలర్ బ్యాండ్ ఈ పోస్టర్ లో లేదు. బట్ ఈ రెండు పోస్టర్స్ లో మెడలో ఆ ట్రయాంగులర్ లాకెట్ ఉంది. చేతికి ఆ రిస్ట్ బ్యాండ్ లేదు. కానీ ఈ టీజర్ లో వచ్చిన ఆ పోస్టర్ లో ఆ గొడ్డలు పట్టుకున్న సీన్ లో ఆ లెఫ్ట్ హ్యాండ్ కి మనం బ్రేస్లెట్ గమనించవచ్చు. బట్ ఆ పోస్టర్ లో ఫ్రంట్ పోర్షన్ ఇంకా చూపించలేదు. అఫ్ కోర్స్ టీజర్ లో ఫేస్ చూపించలేదు, కానీ ఈ పోస్టర్ లోని ఫ్రంట్ పార్ట్ మనకి చూపించలేదు. కానీ ఈ లేటెస్ట్ పోస్టర్ అండ్ ఆ గన్ పట్టుకున్న పోస్టర్స్ లో గెడ్డం మ్యాచ్ అవడం లేదు. విచ్ మీన్స్ ఈ రెండు పోస్టర్స్ లో ఉన్న ప్రభాస్ గారు అండ్ ఇక్కడ లేటెస్ట్ పోస్టర్ లో ఉన్న ప్రభాస్ గారు అంటే తను ప్లే చేస్తున్న క్యారెక్టర్ సేమ్ కాదు. బోత్ ఆర్ నాట్ సేమ్. ఎందుకంటే ఈ లేటెస్ట్ గా వచ్చిన పోస్టర్ లో గెడ్డం ఎక్కువగా ఉంది, జస్ట్ లైక్ దిస్. బట్ ఈ పోస్టర్ లో గెడ్డం నీట్ గా ట్రిమ్ చేసినట్లుగా ఉంది. సో డెఫినెట్లీ బోత్ ఆర్ నాట్ సేమ్. అంటే ఇక్కడ థియరీ ఏంటంటే ఆ పెద్ద అయినా ఆ ఫైట్ తర్వాత కనిపించకుండా పోయిండొచ్చు, ఆర్ పైకే పోవచ్చు. అలా ఆ పెద్ద అయిన మెడలో వేసుకున్న లాకెట్ ని ఈ చిన్న వేసుకుని ఈ క్లైమాక్స్ షాట్ లో కనిపించొచ్చేమో. ఆర్ ఇది గానీ ఇంటర్వెల్ బ్యాంగ్ అయిందనుకోండి, జస్ట్ ఇమాజిన్ క్లైమాక్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అని. అండ్ డీటెయిలింగ్ నెంబర్ 2, మన ప్రీవియస్ డీటెయిలింగ్ లో సలార్ హ్యాండ్ మీద నరాలున్నాయని, అవి చేతి వేల నుండి వెనక మెడ మీద తల భాగం వరకు బయటకు కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకున్నాంగా. సేమ్ అదే ఈ పోస్టర్ లో చూడొచ్చు. అంటే ఈ పోస్టర్ లో ఉన్నది ఖచ్చితంగా టీజర్ లో గన్స్ పట్టుకుని వచ్చిన సలారే. అంటే ఈ పోస్టర్ లో ఎడం భుజం పైన మాత్రమే కనిపిస్తుంది, కానీ సరిగ్గా చూస్తే ఆ రక్తం వెనకాల ఎడం చేయి భుజం నుండి మోచే వరకు రక్తంతో కలిసిపోయిన నరాలు మనం చూడొచ్చు. అంటే ఆ ఎమోషన్ టైంలో ఆ బ్లడీ ఫైట్ లో నిజమైన రక్తం ఏది, నరాలు ఉబ్బి తన ఒంట్లో పారుతున్న రక్తం ఏది అన్నట్లుగా చూపిస్తున్నారేమో అని అనిపించింది. అంటే మొన్నటి వరకు షర్ట్ ఆర్ టీషర్ట్ పెట్టారు అండ్ బ్లాక్ కలర్ క్లాత్ కట్టారు, అండ్ ఇప్పుడు కవర్ చేయడానికి బ్లడ్ తో ఈ పిక్ ని వదిలారు. బట్ మనం కనిపెట్టేశాం. సో తన యాంగర్ లెవెల్ ని చూపించడానికి అలా పెట్టుండొచ్చు. అంటే ట్రాన్స్పరెంట్ పైప్స్ లో నుండి బ్లడ్ పోతుంటే ఎలా భయంకరంగా కనిపిస్తుందో, ప్రెషర్ ఎక్కువైతే ఆ ట్యూబ్స్ ఎలా పగిలిపోతాయో, సేమ్ అలాగే తనకు కోపం వస్తే అంతే లెవెల్ లో బ్లడ్ ట్రాన్స్ఫర్ ఇలా జరుగుతుంది అని మనకు చూపిస్తున్నారేమో అని అనిపించింది. అంటే నేను చెప్పడానికి నార్మల్ గా చెప్తున్నాను, గానీ డైనోసార్ రేంజ్ లో ఒక బీజియం దానికి తగినట్లుగా విఎఫ్ఎక్స్ సీన్లతో సరిగ్గా ఆ సీన్స్ ని డెవలప్ చేసి వదిలితే ఆ బీజియం ఎక్కడెక్కడ వస్తుందో ఆ సీన్స్ ఇక ప్రళయరుద్రుడి తాండవం లాగే అన్నట్లుగా మనకు సంకేతం ఇస్తూ దాన్ని డిజైన్ చేశారేమో అని అనిపిస్తుంది. సో ఈ సీన్స్ మూవీలో వన్ ఆఫ్ ది ఎలివేషన్ సీన్స్ అవుతుంది. ఏది వన్ ఆఫ్ ది ఎలివేటెడ్ సీన్స్. ఇంకా చాలా లోపలున్నాయి, అందుకే అంత కాన్ఫిడెంట్ గా 22nd December 2023 ధైర్యంగా వస్తున్నారు. అయితే ఇక్కడ ఫ్యూచర్ లో చెప్పుకుంటారు. ఇయర్ 2023 బాగానే నడిచింది, బట్ ఎగ్జాక్ట్లీ లాస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్, లాస్ట్ 10 డేస్ మాత్రం ఇండియన్ ఇండస్ట్రీ షేక్ అయిపోయింది. అండ్ ఆల్సో దాని ఇంపాక్ట్ నెక్స్ట్ ఇయర్ అంటే 2024 జనవరి లో కూడా పడింది అని ఫ్యూచర్ లో సలార్ గురించి చెప్తుంటే జస్ట్ ఇమాజినేట్ ఈ మూవీ ఏ రేంజ్ లో రికార్డ్స్ ని సెట్ చేస్తుంది అని. డీటెయిలింగ్ నెంబర్ 3, ఈ పోస్టర్ లో సలార్ వెనకాల మనకి ఇల్లు కనిపిస్తున్నాయి అండ్ ఆ ఇంటి మీద ఒక బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది, జస్ట్ లైక్ స్టీల్ బ్రిడ్జ్ లాగా. అంటే మనకు ఈ సీన్స్ లో సమ్ ట్రైన్ కాలిపోయి మంటల్లో వెళ్తున్న దృశ్యాల్ని మనం రీసెంట్ గా సోషల్ మీడియాలో చూసాం. అంటే ఆ కాలుతున్న ట్రైన్ డీటెయిల్ మాత్రం మనమైతే గెస్ చేయలేదు, బట్ ఆ సీన్ ఈ బ్రిడ్జ్ మీద జరగచ్చు అని చెప్తున్నా. సో
కోల్ క్యారీ చేయడానికి వ్యాగన్స్, చిన్నపాటి రైల్ నెట్వర్క్ ని క్రియేట్ చేస్తారు. ఎందుకంటే అంతగా కోల్ జనరేట్ అవుతుంది కాబట్టి, అండ్ దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి కాబట్టి ప్రైవేట్ గానే రాజమన్నర్ గ్రూప్ రైల్ నెట్వర్క్ ని క్రియేట్ చేసుంటారు. సో ఆ సామ్రాజ్యాన్ని ఒక్కసారిగా తునాతునకలు చేసి వెళ్తాడు మన సలార్. సో మెల్లిగా ఇక్కడ నుండి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. వన్స్ రాగానే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ అండ్ వాచింగ్ దిస్ వీడియో.